వన్ ఆఫ్ ది అంటే మన మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా గడపాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, కొంతమంది అంటే వెరీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కొంతమంది చాలా డైనమిక్ పొజిషన్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అంటే ఈ ప్రాబ్లం నుంచి వేరే ప్రాబ్లం, ప్రతిదాని గురించి ఆలోచించడం, ప్రతిదీ కూడా బిజీగా ఉండటం, ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి యాటిట్యూడ్ అనమాట, ఏమీ లేకపోయినట్లయితే వాళ్ళకి ఊసిపోతుందన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమంది వెరీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడిపోవడం, భయపడిపోవడం, ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా తీసుకోవడం, ఎక్కువ వరీనెస్ అయిపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మన మనసును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు కనుక సెన్సిటివ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అయితే, మీరు చుట్టుపక్కల ఎటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరి వాళ్ళకి మనకి ప్లెజరబుల్ సీకింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, ఎవరితో మనకి ఎక్కువగా అవసరాలు ఉండదు. ఇప్పుడు బాస్ అనుకోండి, ఆఫీస్ అనుకోండి, అది తప్పదు కాబట్టి అక్కడ మనం వాళ్ళని అవాయిడ్ చేయలేం, కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ మన చుట్టుపక్కల సొసైటీలో చాలామంది నెగిటివ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ని ఎక్కువ ఉంటాయి. మేము డామినేట్ చేయడం, ప్రతి వ్యక్తిని లేనిపోని సలహాలు ఇవ్వడం, లేకపోతే లేనిపోని విధంగా ఇబ్బంది పెట్టడం, హింసించడం, దాన్ని సూడో సాడిజం అంటారు. ఎదుటి వాళ్ళని హింసించి తద్వారా హ్యాపీనెస్ని ఎక్కువగా సాధించడం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కొంతమంది మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే, ఎదుటి వాడిని ఏదో విధంగా ఉపయోగించుకోవాలనుకోవడం, ఎదుటి వాడిని ఏదో విధంగా మనం వాడి ద్వారా బెనిఫిట్ పొందాలనుకోవడం, తద్వారా అతన్ని ఏదో విధంగా హింసించడం, బాధ పెట్టడం, అతనితో ఫ్రెండ్లీ రిలేషన్ చేయడం, ముందు బాగానే ఉంటాయి, తర్వాత స్టేజెస్లో ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ టెండెన్సీస్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ముందు మంచిగానే స్టార్ట్ అవుద్ది, తర్వాత స్టేజెస్లో మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం మెలకువతో ఉండాలి. మన చుట్టుపక్కల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేసాము, ఇవన్నీ కూడా మనల్ని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇంట్రాస్పెక్షన్ చేసుకొని తద్వారా ఎప్పటికప్పుడు సెకండ్ స్టేజ్ ప్రోగ్రెస్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఇప్పుడు మా అత్తయ్య ఎలాగంటుంది, లేకపోతే మా ఆయన ఇలా, లేకపోతే మా బామ్మది ఇలా అంటున్నాడు, వాళ్ళలో మార్పు తీసుకురావాలనుకోవడం, వాళ్ళలోని చేంజ్ తనకి తానే తెలుసుకుంటాడేమోనని ప్రయత్నించడం, దానికోసం కృషి చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సంబంధం లేని విషయాలు అనమాట. అవన్నీ కూడా ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకురావడం అనుకోవడం చాలా తప్పు అనమాట. ఎవరి ప్రవర్తన వాళ్ళది, ఎవరిది ఇది అన్నమాట. మనం ఎంతవరకు చేయగలం, మన పని ఏంటి, మనం ఎంతవరకు ఆహారం తీసుకుంటున్నాం, మన హార్ట్ మన మనసు ఎలా ఎంతవరకు సాటిస్ఫై ఉంటుంది, మనకు ఎప్పుడన్నా సరే డిప్రెసివ్ థాట్స్ నుంచి ఏ విధంగా బయటపడాలి, దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏమేమి తినాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఆలోచించాలి అనేది మనం ప్రతి మనిషి కూడా ఒక సర్కిల్ గీసుకోవాలన్నమాట. ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోని ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉండదు. వచ్చిన ప్రతిదాన్ని కూడా ఇప్పుడు నేను అందరితోనూ సోషియబుల్గా ఉంటానండి అని చెప్పేసి ప్రతి వాళ్ళతోనూ కూడా ఫ్రెండ్లీనెస్ డెవలప్ చేయడం, ఎవరి బుద్ధులు వాళ్ళు చూపిస్తూ ఉంటారు, వాటిని తట్టుకోలేకపోవడం, దాన్ని బాధపడడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, మళ్ళీ ఇంకొకరితో వీడి పట్ల ఉన్న ద్వేషాన్ని మళ్ళీ ఇంకొకరితో వ్యతిరేకంగా ప్రవర్తించడం, లేకపోతే ఆ కమ్యూనిటీ మీద నెగిటివ్ అప్రోచ్ డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం అనేది కూడా చాలా తప్పు అన్నమాట. అసలు ముందుగానే మనం ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎటువంటి వాడు, మనకు ఎంతవరకు అవసరం, మన పనితీరులు అతని ద్వారా మాట్లాడినప్పుడు మనకు ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఫైనాన్షియల్ అనేది కాన్సెప్ట్ కాదు, ఇక్కడ మానసికంగా కూడా మనకి మంచి ప్రోత్సాహం ఇవ్వడం కానీ, మన మనసుని ఉల్లాసంగా ఉంచడానికి కానీ, వాటిని ఎక్కువగా ప్రయత్నించడానికి కానీ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఉపయోగపడే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిదాన్ని కూడా ఫైనాన్స్ తోటి ముడిపెట్టడం అనేది చాలా తప్పు. అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉండి మనకి మంచి ప్రోత్సాహం, మన జీవితానికి మంచి సపోర్టివ్గా మంచి సలహాలు ఇస్తా, మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి తోడ్పడే వ్యక్తుల కోసం ప్రయత్నించాలన్నమాట. ప్రయత్నించి వాళ్ళతోనూ ఎక్కువ టైం గడిపినట్లయితే, మనం ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తామో, ఎవరితోనైనా మాట్లాడతామో, మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎవరితో పెడితే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఏదో హ్యాపీనెస్ వస్తుంది, సంతోషం వస్తుంది అని చెప్పి ఒక నెగిటివ్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల మన ఐడియా వాళ్ళ ఐడియాస్ మనకి తెలియకుండానే మనలో ఇంజెక్ట్ అవుతాయి అన్నమాట. ఇంజెక్ట్ అయ్యి
వాళ్ళ ఆలోచనలన్నీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మనకున్న ఆలోచనలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనకు కూడా అటువంటి టెండెన్సీస్ రావడం, మానసికంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు అందుకనే ప్రతి వాళ్ళు కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్నేహితులు, ఫ్రెండ్స్ గురించి కానీ, మన చుట్టాల గురించి కానీ, ఎవరు ఎలా ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు, మన పట్ల ఎవరు అభిమానంగా ఉన్నారు, మనకి ఎవరు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి మనల్ని పలకరించారు, మనల్ని సంతోషంగా చేయడానికి ఎవరున్నారు అనే దాని గురించి ఒక డయాగ్రామ్, ఒక పిక్చర్ ఉండాలన్నమాట. ఒక పిక్చర్ ఉన్నట్లయితే మనకి భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు రావు, ఎవరితో ఇబ్బందులు రావు, మన ఆరోగ్యం కూడా చాలా సంతోషంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఏది పెడితే అది రిసీవ్ చేసుకోవడం, ఎవరితో పెడితే ఆడడం, లేని కొన్ని విషయాల గురించి ఆలోచించడం, వీటి వల్ల మనం మానసిక ఆరోగ్యం దెబ్బతినడం. అంటే ఇంకొక విషయం ఏంటంటే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఆలోచించినట్లయితే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది, పాల్పిటేషన్ పెరిగిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎక్కువగా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచించినట్లయితే, రోజంతా వరీనెస్ భరించినట్లయితే రెండో రోజు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్కిన్ డిజార్డర్స్ రావడం కానీ, కొన్ని రకాలైన క్యాన్సర్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా తీవ్రమైన ఫిజికల్ డిజార్డర్స్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మందులు వాడినా సరే తగ్గవు అన్నమాట. అంటే ఆలోచన విధానం మారలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము సంవత్సరం వాడుతున్నాం, మందులు వాడుతున్నాం, ఏ విధంగా తగ్గట్లేదు అని చెప్పి క్వశ్చనింగ్ చేస్తుంటారు తప్పించు, కానీ మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, మన మానసిక ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించుకోవాలన్న విషయం అనేది చాలామంది, అతి తక్కువ మంది పీపుల్ మాత్రమే తెలుసు. ఒకవేళ తెలియకపోయినట్లయితే, మన గురించి మనకు అవగాహన లేదు, మన చుట్టుపక్కల పరిసరాల గురించి అవగాహన లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అవగాహన లేదు, నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, నేను ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటున్నాను, ఎక్కువ డిప్రెసివ్గా ఉంటున్నాను, నిద్ర పట్టట్లేదు, నేనేంటో నాకు ఏంటో తెలియటం లేదు, అటువంటి కండిషన్స్లో ఉన్న వ్యక్తులు ఒక ఎక్స్పీరియన్స్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు మీ పర్సనాలిటీని అనలైజ్ చేస్తారన్నమాట. అనలైజ్ చేసి ఎక్కడ ఎక్కడెక్కడ పొరపాట్లు వచ్చినాయి, ఎవరి పట్ల పొరపాట్లు వచ్చినాయి, ఇతను పొద్దున్న లేచి చేసే పనులు ఏంటి, పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చేసే పనులు ఏంటి, ఇవన్నిటినీ కూడా అనలైజ్ చేస్తారన్నమాట. అనలైజ్ చేసి దాన్ని ఒక్కొక్క, అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఈరోజు ఇలా చేయాలి, ఈరోజు ఇలా ఉండాలి, ఇంతవరకు ఏం మాట్లాడు, ఇలా ఉండు అని ఎప్పటికప్పుడు ప్రాపర్గా సజెషన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సజెషన్స్ ఇచ్చి కంప్లీట్గా, అంటే నీలో ఉన్న నెగిటివ్ రిమార్క్స్ అన్నీ కూడా మినిమైజ్ అయిపోయి పాజిటివ్ రిమార్క్స్ తోటి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉండడానికి ప్రాపర్ మెథడాలజీని, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ ద్వారా ఇస్తూ ఉంటారు. ఇవి చేసుకుని తద్వారా మనల్ని మనం చెక్ చేసుకొని, మన మెంటల్ స్టేటస్ ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకొని త్వరగా బయటకు వచ్చినట్లయితే మనకి ఏ విధమైన భవిష్యత్తులో మన గురించి మనకు ఒక అవగాహన ఉన్న తర్వాత భవిష్యత్తులో మనకి ఏ విధమైన మానసిక ఆరోగ్యం, మానసిక సమస్య అనేది రావాలన్నమాట. ఆయన చెప్తారు, రమణ మహర్షి చెప్తారు, నో యువర్ సెల్ఫ్ బిఫోర్ ద వరల్డ్ అంటాడు. అంటే ప్రపంచాన్ని గురించి తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు రమణ మహర్షి, ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అన్నమాట. అంటే మనము మన గురించి ఒక అవగాహన ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి, మన లిమిట్స్ ఏంటి, మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, మనం ఎంతవరకు ఆలోచించాలి, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకైదో విషయాల గురించి మనం అన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తుంటాం, పేపర్ల విషయాలు గురించి సెర్చ్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం తప్పించు, కానీ మన గురించి మనకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదు, మన గురించి మనకేమి తెలియదు అన్నమాట. దీనివల్ల ఎక్కువగా వరీనెస్ కానీ డిప్రెషన్ రావడానికి కానీ అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మీ గురించి సరైన స్టేటస్ లేకపోయినట్లయితే, కొంతమంది ఏమంటారంటే సైకాలజిస్ట్ని కలవాలంటే నాకేం మానసిక వ్యాధులు లేవు, నాకెందుకు, నేను ఎందుకు వెళ్ళాలి అంటారు. అది కరెక్ట్ కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ హీ కన్సల్టెడ్ టు ది సైకాలజిస్ట్ అనమాట. కన్సల్ట్ చేసి అతను మానసిక పరిస్థితి ఎంతవరకు ఉందనేది ఐడెంటిఫై చేస్తాడు అనమాట. ఐడెంటిఫై చేసి తద్వారా బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా చాలా రకాలైన మానసిక ఆందోళన, మానసిక భయాలు, ఇవన్నీ కూడా ఇన్ఫీరియర్గా ఫీల్ అవడం అన్నీ కూడా ఉంటాయి. వాటిలో ఏదైనా సరే, ఉన్నప్పటికి కూడా ఏదైనా సరే, మన రెగ్యులర్ లైఫ్ సిచ్యువేషన్స్లో కనుక ఇబ్బందికరంగా మారినట్లయితే సైకాలజిస్ట్ని కలిసి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఆర్ సైకోథెరపీ ఆర్ బిహేవియర్ థెరపీ తీసుకుని త్వరగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెక్కడున్నా
ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.